Om Namo Venkatesaya Brahmanda Nayakuni Brahmotsavam Karyakramaniki Swagatam Brahmanda Nayakuni Brahmotsavam Tirumala Brahmotsavalaku Siddhamavutondi ee sandarbhamlo Tirupati Tirumala gurinchi aneka visheshalanu manaku teliyajeyadaniki manato unnaru Rashtriya Samskruta Vidyapeetham Acharyulu Sri Chakravarti Ranganathan garu అలాగే శ్రీ కే రాజగోపాలన్ గారు వీరు మనకి ఇప్పుడు అనేక విశేషాలను తెలియజేయనున్నారు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. గురుగారు గురుగారు తిరుమల పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతి పుణ్యక్షేత్రం యొక్క విశిష్టతను మాకు తెలియజేస్తారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి దివ్య భవ్య బ్రహ్మోత్సవంలో తిరుపతి క్షేత్ర వైశిష్ట్యాన్ని గురించి కొంత మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తిరుపతి క్షేత్రం శ్రీపదపురి అన్నటువంటి పేరుతో అనాదిగా వ్యవహరింపబడుతూ ఉన్నటువంటి క్షేత్రం. స్వామివారి యొక్క చరణ సన్నిధిలో వెలసినటువంటి ఒక దివ్య క్షేత్రం కాబట్టి శ్రీపదపురి అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఈ క్షేత్రానికి వైశిష్ట్యం ఏమిటి అనంటే, 1000 సంవత్సరాలకు పూర్వం ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మరో పేరు గోవిందరాజపట్టణం అన్నటువంటి పేరు. తిరుపతిలో ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఎన్నో, అందులో ప్రధానంగా చెప్పవలసినటువంటి దేవాలయాలు మొట్టమొదటిదిగా శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయాన్ని మనం చెప్పుకోవాలి. త్రేతాయుగానికి సంబంధించినటువంటి జాంబవంతుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మతో కూడా యుద్ధం చేసినటువంటి జాంబవంతుడు శ్రీరామచంద్రుడి మీద ఉండేటటువంటి భక్తికి నిదర్శనంగా తిరుపతి దివ్యక్షేత్రంలో సీతారామ లక్ష్మణ సమేతుడైనటువంటి కోదండరామస్వామి వారి యొక్క దివ్యమైన దేవాలయాన్ని ప్రతిష్ఠించినట్లు మనకు పురాణం చెబుతోంది. ఈ దేవాలయంలో వైశిష్ట్యం ఏమిటి అనంటే, అన్ని క్షేత్రాల్లో రామచంద్రుడికి కుడివైపున లక్ష్మణస్వామి ఉంటే, ఈ క్షేత్రంలో ఆగమ శాస్త్ర సంప్రదాయానుసారం శ్రీరామచంద్రస్వామి వారికి కుడివైపున సీతమ్మ తల్లే దర్శనమిస్తుంది. ఇది ఈ క్షేత్రానికి ఉండేటటువంటి ఒక గొప్పతనం, కోదండరామాలయం వల్ల దక్కేటటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు. రెండవది, 1000 సంవత్సరాలకు పూర్వం రామానుజాచార్యులు తిరుపతికి విచ్చేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని తిరుపతిలో సాక్షాత్తు పాలకడలిలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణ స్వరూపముగా విష్ణుమూర్తి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించాలి గోవిందరాజస్వామి వారు అన్నటువంటి పేరుతో అని శిష్యులందరూ కూడా సిద్ధం చేసేసారు విగ్రహాన్ని. గురువుగారికి తెలియక, గురువుగారి ఆదేశము లేక సిద్ధం చేయబడినటువంటి ఏ కార్యము కూడా సిద్ధిని పొందదు. కాబట్టి రామానుజాచార్యులు వచ్చేసరికి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేయాలి అని సిద్ధం చేసి ఉండడం, ఏదో కారణం వల్ల విగ్రహంలో చిన్నపాటి భిన్నం కలగడం, అప్పటికప్పుడు శిష్యుల యొక్క ఉత్సాహాన్ని భక్తిని మెచ్చి రామానుజాచార్యులు ఒక శుద్ధ అన్నటువంటి ఒక పదార్థముతో గోవిందరాజస్వామి వారి యొక్క విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయ స్థానంలో అనాదిగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఒక దేవాలయం ఉండేది. అందుకే గోవిందరాజస్వామి దేవాలయానికి లోపలికి వెళితే ఎదురుగా ధ్వజస్తంభం కనిపించదు, ఎదురుగా కృష్ణ పరమాత్మ దేవాలయమే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత రామానుజాచార్యులు గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించి పూజాదికాలు నిర్వర్తించేటటువంటి విధంగా సిద్ధం చేసి ఉన్నారు. అదేవిధంగా తిరుపతి దివ్యక్షేత్రంలో కపిల మహాముని తపస్సుకు నిదర్శనముగా పరమేశ్వరుడు ప్రత్యక్షమైనట్లు ఆ సన్నివేశాన్ని పురస్కరించుకొని కపిల తీర్థంలో పరమేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి కపిలేశ్వర నామముతో శివుడి యొక్క సన్నిధి వెలిసినట్లు మనకు ప్రాచీనమైనటువంటి వాంగ్మయం ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రంలో మరో విశేషం ఏమిటి అనంటే, ఆ కపిలతీర్థ సమీపంలో నమ్మాళ్వారుల యొక్క దివ్య దేవాలయం కూడా మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి యొక్క దేవాలయము ఒకవైపు, లక్ష్మీనారాయణుల యొక్క దేవాలయం మరోవైపు, నమ్మాళ్వారులకు ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఉన్నది. అందుకే కొంతమంది ప్రాచీనమైన కైంకర్య పరులు ఆ తీర్థాన్ని ఆళ్వార్ తీర్థం అనేటటువంటి పేరుతో కూడా వ్యవహరించడం ఉన్నది. అలా తిరుపతి క్షేత్రంలో ఆళ్వారుల యొక్క సన్నిధి, గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయం, అలాగే కోదండరామస్వామి వారి యొక్క దేవాలయం, కపిలతీర్థం, ఇలా విశేష ఆలయములతో పరిఢవిల్లినటువంటి ఈ క్షేత్రం
గోవిందరాజ పట్టణం అని, శ్రీపదపురి అని ఇలా వివిధ పేర్లతో పిలువబడుతున్నది. అటువంటి దివ్యక్షేత్రాన్ని బ్రహ్మోత్సవ సమయంగా మనం స్మరించుకోవడం అనేటటువంటిది ఎంతైనా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రమవడానికి కారణమవుతుంది. గురుగారు, రాజగోపాలన్ గారి ద్వారా తిరుపతి పుణ్యక్షేత్రంలోని ఆలయాలను గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మీరు చెప్పండి గురువుగారు, తీర్థనగరిగా విరాజిల్లుతున్నటువంటి ఈ తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి మనకు కనిపించే సప్తగిరిలుగా పిలువబడేటటువంటి ఏడుకొండల యొక్క ప్రాముఖ్యతను మీరు తెలియజేస్తారా? మనం కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువబడేటువంటి మూర్తి సాక్షాత్ వెంకటాచలపతి. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అని ఆ భగవంతుని నోరారా పిలుస్తారు. ఆ పిలుపుకు భగవంతుని యొక్క హృదయం అనేది చాలా ఆర్ద్రమైపోతుంది, దయార్ద్రమవుతుంది. కానీ వాస్తవంగా ఏడుకొండలవాడ అని చెప్తున్నారే, ఏడు కొండలు ఉన్నాయా లేదా? చాలామందికి సందేహం ఉన్నది. ఏడు కొండలు అనేది ఉన్నాయా లేదా అని ఒక్కసారి పరిశీలిస్తే ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు కదా. అంటే మనకు వెంకటాచల మహాత్మ్యంలో కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలేతి కలవు శ్రీవేంకటాచలం యుగభేదేన ఏతాని నామాని చెప్పి, యుగభేదం ద్వారా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ఈ వెంకటాచలం పిలువబడుచున్నది అని చెప్తున్నారు. అందువల్ల ఇది సప్తాచలమా, ఇక్కడ ఏడు పర్వతాలు ఉన్నాయా లేదా అని సందేహం. నాలుగే కదా కనిపిస్తాయంటే మొత్తం 24 పేర్లున్నాయట ఈ పర్వతానికి. అందువల్ల ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారు తమ యొక్క సుప్రభాతంలో అందరి యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యాం ఆఖ్యాన్ త్వదీయ వసతే అనిశం వదంతి అన్నారు. ఎంత అద్భుతం అంటే, అంటే ఏడు కొండలని ఈ వెంకటాచలాన్ని ప్రతి ఒక్కరూ కూడా, నీవు నివసించేటువంటి ఆ వెంకట పర్వతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆఖ్యాం త్వదీయ వసతే, నీవు నివసించేటువంటి ప్రదేశాన్ని ఇలా వివిధ పేర్లతో చెప్తున్నారు కదా అని చెప్పేశారు. అంటే ఏడు కొండలు ఉన్నాయని తెలుస్తుందా మనకు స్పష్టంగా. శ్రీశైలమని, శేషశైలమని, గరుడాచలమని, నారాయణాచలమని, అలాగే వెంకటాద్రి అని, వృషాద్రి అని, వృషభాద్రి అని మొత్తం ఏడు కొండలు ఉన్నాయి. వేదాంత దేశకుల వారు మీరు అడిగిన విధంగా తిరుపతి నుండి మనం ఎప్పుడైతే కొండలను దర్శించుకుంటూ ఉంటామో ఈ కొండలలో నెలకొన్న కోనేటి రాయలు వాడిని చెప్పారు కదా అన్నమయ్య, అటువంటి కొండలు అచేతనాలు కదా. ఈ అచేతమైనటువంటి కొండలకు దేశకుల వారు సాష్టాంగ ప్రణామం శరణాగతి చేశారు. ప్రపద్యే తం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితమని దయాశతకంలో మొట్టమొదటగా ఎలాగైతే చరకురసం స్రవించి గడ్డకట్టి కలకండగా మారునో అదే ప్రకారంగా ఆ దేవదేవుడైనటువంటి వైకుంఠాధిపతి అయినటువంటి వెంకటాచలపతి యొక్క దయ, జాలి, ప్రేమ, కరుణ, అనుకంప ఇవన్నీ కూడా గడ్డకట్టి కొండగా మారినదట. అదే ఏడు కొండలట, అదే సప్తాచలమట. ఆ సప్తాచలానికి ముందుగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. భగవంతుడు నివసించే చోటు ఏదైతే ఉందో దానికి మొట్టమొదటగా నమస్కారం చెయ్యాలి. భగవత్ సంబంధమైనటువంటి వస్తువుకి మనం శరణాగతి చెయ్యాలని మనకు దేశకుల వారు తెలియజేశారు. కనుక ఇది అర్వాచీనంగా వచ్చిందా, ఈ పేరు ప్రాచీనమా అంటే రెండింటిని మేళవించి మనం చూస్తే ఏడు కొండలవాడు సాక్షాత్ వెంకటరమణుడు అని తెలుస్తుంది. తమిళ భాషలో ఆళ్వార్లందరూ కూడా వెంగడం వెంగడం తిరువెంగడం అని చెప్తుంటారు. వాళ్ళు వెంగడం అని కూడా చెప్పరు. పర్వతానికి కూడా విశేషణాన్ని, పర్వతానికి కూడా గౌరవాన్ని ఇస్తారు. కనుక తిరుమల అని చెప్తాం కదా, తిరు శబ్దానికి శ్రీ అని అర్థం, గౌరవవాచకం. మల అంటే కొండ. అందువల్ల వీళ్ళు కూడా తిరువెంగడం అన్నారు కానీ వెంగడం అని చెప్పటం లేదు. అందువల్ల సర్వపాపాన్ని వేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే అని తస్మాద్ వెంకట శైలోయం అని చెప్తున్నా. ఇంకా కూడా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్న రీతిగా ఆ వెంకట పర్వతానికి ఇటువంటి వైభవం ఉన్నది. ఇది వెంకటాద్రి. తరువాత వృషాద్రి వృషభాద్రి.
ఇందులో కూడా సందేహం ఉన్నది. రెండు ఒకటే కదా, వృషాద్రి వృషభాద్రి రెండు ఒకటే కదా. కాదండి, వృషభాద్రి వేరు, వృషాద్రి వేరు. వృషభాద్రి అంటే వృషభాసురుడు అనేటువంటి ఒక వృషభ అసురుడు, అతడు రాక్షసుడు, కొండపైన చాలామంది అందరిని హింసిస్తూ ఉండగా భక్తులంతా ప్రార్థించగా ఆ సమయంలో శ్రీనివాసుడు తన యొక్క చక్రాయుధం చేత అతన్ని సంహరించే సందర్భంలో అతడు కోరుకున్నాడు, నేను ఎన్నో పాపాలు చేశాను కానీ నాకు ఇప్పుడు మరణం అనేది తథ్యం, అందువల్ల చివరి కోరిక ఏమిటంటే నీవు దయార్ద్ర హృదయుడు గనక మా యొక్క మాటను అంగీకరిస్తావు గనక నా పేరు మీద ఈ పర్వతం ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకున్నందువల్ల వృషభాద్రి అని ఆ పర్వతానికి పేరు వచ్చింది. తరువాత వృషాద్రి, వృషం అనే శబ్దానికి చాలా అర్థాలున్నాయి. ధర్మము అని ఒక అర్థం. ఈ ధర్మం ఏం చేస్తుందంటే వృష పర్యాయమైనటువంటి ధర్మం ఈ కొండపైన స్వాభివృద్ధి కొరకు తన శక్తి కొరకు చాలా సంవత్సరాలు తపస్సు చేసిందట, అందువల్ల ఆ పర్వతానికి వృషాద్రి అని పేరిచ్చారు. ఇలా సప్త పర్వతములు ఏడు కొండలు ఇక్కడ విలసిల్లి ఉన్నాయి. అటువంటి ఆ వెంకటాచలపతి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. ఆ కాలంలో ఈ వెంకటాచలానికి వచ్చేటువంటి ఆళ్వారులందరూ కూడా ఎందుకు పైన కొండపైన ఎక్కలేదు అంటే అది సాక్షాత్తు భగవంతుని యొక్క శరీరమట పర్వతం. అందువల్ల తిరుప్పార్కడలే ఎంతలయే తిరుమాల్ వైహుందమే తన్ తిరువేంగడమే అనుడలే అన్న రీతిగా ఇది సాక్షాత్ భగవంతుని యొక్క శరీరం కనుక భగవద్రామాదుల వారు మోకాళ్ల మీన అక్కడ నడిచారు. అందువల్ల పర్వతములు సామాన్యములు కావు, అసామాన్యములు, సాక్షాత్ దేవదేవుని యొక్క దివ్య శరీరములు కనుక ప్రతి భక్తుడు కూడా అందరూ కూడా ఇచ్చటి నుండే సాగిలపడి ఆ పర్వతానికి నమస్కరించి స్వామి క్షమించు అని ఒకసారి ప్రార్థించి ఆ కొండలను ఎక్కుతూ ఉంటారట. చక్రవర్తి రంగనాథన్ గారి ద్వారా ఏడు కొండల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కదా గురువు గారు. ఇప్పుడు మీరు చెప్పండి గురువు గారు, తిరుమల క్షేత్రం ఆవిర్భావం గురించి, అలాగే ఆది వరాహ క్షేత్రం నుండి తిరుమల క్షేత్రంగా మారినటువంటి ప్రాధాన్యతను గురించి చెప్తారా? చాలా మంచి ప్రశ్న అండి. తిరుమలకి లేదా ఏడు కొండలకి మరో పేరుతో వెంకటాచలానికి ఆది వరాహ క్షేత్రం అన్నటువంటి పేరే ప్రాచీనమైనటువంటిది. ఈనాటికి కూడా ఏదేని వైదిక కార్యక్రమాలు జరపాలన్నా సంకల్పం చెప్పేటప్పుడు విష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే, ఏ కాలం జరుగుతున్నది, ఏ కల్పం అంటే శ్వేతవరాహ కల్పం జరుగుతున్నది, అందులో వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఆనంద నిలయ విమాన ఛాయలో ఆదివరాహ క్షేత్రంలో ఈ పని నేను నిర్వర్తిస్తున్నాను స్వామి, ఈ పని దిగ్విజయంగా జరిగేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించి సంకల్పం చేసుకొని ఆ పని నిర్వర్తిస్తారు. సంకల్పంలో తిరుమల క్షేత్రం అని చెప్పి చెప్పడం లేదు, కానీ ఆదివరాహ క్షేత్రం అని అంటూ ఉన్నాం. వెంకటేశ్వరుడు శ్రీ మహావిష్ణువు దివి నుంచి భువికి దిగి వచ్చినటువంటి సమయానికన్నా ముందుగానే ఈ క్షేత్రంలో ఆదివరాహ భగవానుడు కొలువుదీరి ఉన్నట్లు వెంకటాచల మహాత్మ్య పురాణం చెబుతోంది. పాలకడలిలో శేషతల్పం మీద పవళించి ఉండే శ్రీమన్నారాయణుడు భూమికి రావడం, భూ ప్రాంతంలో నారాయణవర క్షేత్రంలో అమ్మవారిని పరిణయమాడి అలాగే ఏడు కొండలకు వెళ్ళి నిలుచొని శిలగా మారిపోయినటువంటి రూపమే వెంకటేశ్వర స్వామిది, కానీ ఏ శిల్పి చెక్కి ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కాదు అని అంటారు. ఇంకా ప్రాచీన సంప్రదాయజ్ఞులు మరో ఉదాహరణ చెబుతారు. స్వామివారి యొక్క లలాటంలో పచ్చకర్పూరం నామంగా దిద్దుతారు. అంత పచ్చకర్పూరం తీసుకొని ఏదైనా ఒక రాయి మీద పెడితే కొన్ని నెలలకి రోజులకి ఆ పచ్చకర్పూరం నుంచి ఉద్భవించే ఉష్ణశక్తి వల్ల రాయి పగిలిపోతుందట, లేదా పచ్చకర్పూరం పెట్టినటువంటి భాగం వరకు గోటితో గిల్లితే అలా పెళుసులలాగా ఊడి వచ్చేస్తుందట. కానీ అనాదిగా వేల సంవత్సరాలుగా పచ్చకర్పూరమే నామంగా స్వామికి దిద్దుతూ ఉన్నా కనీసం లలాటంలో మచ్చ కూడా పడలేదనంటే ఇది ఆయన స్వయం వ్యక్తమూర్తి అని చెప్పి చెప్పడానికి ఉదాహరణ అని ప్రాచీన సంప్రదాయజ్ఞులు చెప్పేటటువంటి మాట. అలా వెంకటేశ్వర స్వామి వారిని నిలువెత్తు మూర్తిని నిజరూప దర్శనాన్ని
చేసుకోవాలి అని ఉవిళ్ళూరడం ఇందుకే. సకల ఆభరణ శోభితుడైనటువంటి స్వామివారిని దర్శనం చేసుకునే ఒక సౌభాగ్యం ఒకటైతే ఆభరణాలన్నీ పక్కన పెట్టి చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొలజుట్టి అని కీర్తిస్తారే, అలా శుక్రవారం నాడు అభిషేక సమయములో తిరుమంజన సమయములో స్వామి చెమ్మతో ఉన్నటువంటి పంచల నడుమ సంపూర్ణమైనటువంటి తిరుమేనిని మనం దర్శనం చేసుకోవచ్చు అన్నడంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా స్వామివారి యొక్క నిజమైన రూపాన్ని దర్శించుకోవచ్చు అని. ఈనాటికి తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి యొక్క పూజాధికాలు కావచ్చు, స్వామికి నైవేద్య సమర్పణ కావచ్చు, అన్నీ వరాహస్వామి వారికే మొట్టమొదట జరుగుతుంది. అంతెందుకు తిరుమల క్షేత్రానికి యాత్రగా విచ్చేసినటువంటి భక్తులు మొట్టమొదట వరాహస్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాతే వెంకటేశ్వరుని దర్శించుకునేటటువంటిది కూడా సంప్రదాయం. కారణమేమిటి? మొదటగా వెలిసినటువంటి దేవాధిదేవుడు ఆదివరాహస్వామి కాబట్టి. ఉత్సంగములో ఒళ్ళో అమ్మవారిని ఆసీనులు కావించుకొని చక్కగా వరాహస్వామి వారి యొక్క దర్శనం చేసుకునే భాగ్యం, కన్యామాసములో శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి తిరుమల కొండలో అర్చామూర్తిగా ఆవిర్భవించినటువంటి రోజు అని పురాణంలో మనకు చెబుతున్నది. స్వామివారు ఆవిర్భవించిన రోజుని పండగలాగా జరుపుకోవాలి మనం. అందుకోసమే ఆ రోజు చక్రస్నానాన్ని ఏర్పాటు చేసేటటువంటి విధముగా అంతకు 9 రోజుల ముందు ధ్వజారోహణానికి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. చక్రస్నానం రోజు మొదటి ఊరేగింపు, రెండవ ఊరేగింపు, చూర్ణాభిషేక ఊరేగింపు అని కూడా అంటారు. అంత బంగారు పాత్రలో నూనెను పెట్టుకొని స్వామివారికి చక్కగా ఏ నూనెతో అయితే అలా తలంటు లేదా నూనెతో లేపనం చేస్తారో ఆ నూనెని ఊరేగింపు సమయంలో 4 మాడవీధులు ఉన్నటువంటి భక్తులందరికీ చేతిలో ఇస్తారు. కారణమేమిటి? ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినప్పుడు అయోధ్యావాసులందరూ పండగ చేసుకున్నారు. ఈ కలియుగంలో భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి యొక్క అవతార దినోత్సవమైన కన్యామాస శ్రవణ నక్షత్రంలో అందరూ తలంటుకొని చక్కగా అభ్యంగన స్నానం చేసి స్వామివారి యొక్క చక్రస్నానాన్ని వీక్షించి ఆ తర్వాత పుష్కరిణిలో స్నానం ఆచరించాలి. పుష్కరిణిలో మనం ఇంట్లో స్నానం చేయక నేరుగా వెళ్ళి స్నానం ఆచరించకూడదు. ఇలా ఇంటిలో శుభ్రంగా శరీరపు మురికినంతా తొలగించుకొని ఆంతరికంగా హృదయానికి ఉన్నటువంటి మురికిని పోగొట్టడానికి పుష్కరిణిలో మునగాలట. ఆ స్వామి కూడా వరాహస్వామి వారి యొక్క అనుమతి మేరకి తిరుమల కొండలో విజయం చేసి ఉన్నారు. తాను ఉండడానికి తిరుమల క్షేత్రంలో స్వామి ఆదివరాహ భగవానుడా, నాకు అనుమతి ఇవ్వవా, నాకు కాసంత స్థలాన్ని నువ్వు అందించవా అని కోరుకున్నప్పుడు ఆదివరాహ భగవానుడు వెంకటేశ్వరునికి ఇచ్చినటువంటి అనుమతి పత్రం ఈనాటికి వరాహస్వామి వారి యొక్క ఒళ్ళో ఉన్నది అని చెప్పి చెబుతారు. ఒక రాగి రేకును కూడా అర్చక స్వాములు వరాహస్వామి వారి యొక్క ఒళ్ళో నుంచి తీసి చూపెడతారు. బహుశా అందులో లిఖించి ఉన్నటువంటి విషయాలు, వివరాలు లేదా ఉన్నటువంటి అక్షరాలు, ఏ భాషకి ఏ విషయము, ఇవన్నీ పరిశీలన తర్వాత కానీ ఉన్నటువంటి భక్తి కొద్దీ దాన్ని అలానే నమ్మి ఆదివరాహ భగవానుడు వెంకటేశ్వరునికి ఇచ్చినటువంటి స్థలానికి సంబంధించిన ఒక తామ్ర రేకు పత్రముగా భావిద్దాం. అందుకు ప్రతిఫలంగా వెంకటేశ్వరుడు నిజమైన దైవం కాసంత మరుగున పడి కొత్తగా వచ్చినటువంటి వెంకటేశ్వరుడు దినదిన ప్రవర్తమానమవుతూ ఆ స్వామి వరాహ భగవానుడుకు ఇచ్చినటువంటి ఒక మాటగా తొట్ట తొలి నైవేద్యం కావచ్చు, తొలి పూజ కావచ్చు, తొలి దర్శనం కావచ్చు, సకలము ఆదివరాహ భగవానుడికే అని చెప్పినదెవరు? వెంకటేశ్వరుడు. అందుకే స్వామి మాటను మనం పాటించడానికి వరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వరుని దర్శించుకోవడం కూడా సంప్రదాయం. అలా వెంకటేశ్వర స్వామి వారిని అంతరంగ నేత్రములతో మనం కూడా దర్శించుకొని ఈ బ్రహ్మోత్సవ సమయాన లోకమంతా కూడా సంక్షేమంగా సుఖంగా ఉండేందుకు స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. తిరుమల నంబి శ్రీవారికి చేసినటువంటి కైంకర్యాన్ని గురించి చెప్తారు. దేవదేవుడైనటువంటి తిరువేంకటముడయాన్లకి అనేక మంది ఆచార్యులు కైంకర్యం చేసి ధరించారు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారం భగవంతునికి ఎటువంటి కైంకర్యం చెయ్యాలంటే వళ్ళివిలా అడిమ చెయ్య వేయడం అన్న రీతిగా ఎంత ఏ కైంకర్యమన్నా కూడా ఒకటే వారికి.
అందులో కూడా దాసానుదాసుడిగా ఉండి ఆ దేవదేవుని కైంకర్యం చేయడమే అన్నారు. అందులో తిరుమల ప్రథమ పౌరుడిగా భావింపబడేటువంటి వారు, కీర్తించబడేటువంటి వారు తిరుమల నంబి. వీరు ఎవరు అంటే ఆచార్య సార్వభౌములైనటువంటి శ్రీమన్నాథమునుల యొక్క కుమారుడైనటువంటి ఈశ్వర భట్టు కుమారుడైనటువంటి ఆళవందారుల యొక్క నలుగురు పుత్రులలో రెండవ పుత్రుడైనటువంటి దైవత్తి కరసనంబి అనేటువంటి వారి యొక్క తిరుక్కుమారులు ఈ తిరుమల నంబి వారు. ఈ దైవత్తి కరసనంబి కూడా అలనాడు తన యొక్క తండ్రి అయినటువంటి యామునాచారుల వారి యొక్క ఆజ్ఞ చేత తిరుమల క్షేత్రంలోనే ఉన్నారట. వారి యొక్క పుత్రుడైనటువంటి తిరుమల నంబి వారికి కూడా అదే అలవడిందట. ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడా వెళ్ళను, ఈ క్షేత్రాధిపతి యొక్క కైంకర్యం తప్ప నాకు ఇంకేమి వలదు అని భీష్మించి కూర్చొని కైంకర్యం చేసినటువంటి మహనీయులు కనుక తిరుమల ప్రథమ పౌరుడిగా భావింపబడుతున్నారు తిరుమల నంబివారు. తిరుమల నంబివారికి త్రివేంకటముడయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్తుణ్ణి పరీక్షిస్తూనే ఉంటాడు. అది భగవంతుని యొక్క లీలా విభూతి అన్నమాట. అందువల్ల తనకు ప్రతినిత్యం కూడా పాప వినాశం నుండి తీర్థ కైంకర్యం చేస్తున్నటువంటి తిరుమల నంబిని కూడా పరీక్షించాలని ఆ అచ్యుతుడు భావించి ఒక వేటగాడుగా శ్రీనివాసుడు ఆ తిరుమల నంబి ఎప్పుడైతే పాప వినాశం నుండి తన యొక్క శిరస్సు పైన కుండను, అంటే కుండలో నీళ్లను తీసుకుని తిరుమంగయాళ్ వాళ్ళ యొక్క దివ్య ప్రబంధమైనటువంటి పెరియ తిరుమొళి అనే దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తూ వస్తూ ఉండగా వేటగాడుగా ఉన్నటువంటి శ్రీనివాసుడు తాతా అని పిలిచాడు. ఎవర్రా పిలుస్తున్నారు తాతా అన్నారు. చూస్తే ఒక వేటగాడు. ఏం కావాలి అడిగారు. చాలా దాహంగా ఉంది, నాకు నీరు కావాలి అన్నారు. అయ్యో, ఇది భగవంతునికి తీసుకుని వెళ్ళినటువంటి తీర్థం కదా, నేను ఇవ్వలే. అయ్యో, నాకు చాలా దాహం వేస్తుంది, నీవు ఇవ్వాలి అన్నా కూడా అక్కడ భగవంతుని యొక్క కైంకర్యానికి సమయం ఆసన్నమవుతున్నది కనుక దానిని దృష్టిలో ఉంచుకున్నటువంటి ఆ శ్రీశైల పూర్ణులు వారేం చేశారంటే, నేను ఇవ్వను అని చెప్పిన వెంటనే ఆ వేటగాడే కుండను ఛిద్రం చేశాడు. రంధ్రం చేసి అచ్చటి నుండి నీటినంతా కూడా తాగుతూ ఉండగా తిరుమల నంబి యొక్క శిరస్సు పని ఉన్నటువంటి కుండలో భారం తగ్గింది. ఏమైంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ బాలుడు ఆ నీటిని తాగుతూ ఉన్నాడు. అయ్యో, ఎందుకు బాధపడ్డారంటే స్వామివారి యొక్క కైంకర్యానికి అంటే కాల విలంబం అవుతుంది కదా అని భావించారు. అయ్యో, నేను మళ్ళీ పాప వినాశానికి వెళ్ళి ఇలా తీసుకోరాగలను అని బాధపడుతూ ఉండగా భగవంతుడు కదా, భక్తుడి యొక్క ఆ మనోవేదన, కైంకర్యం చెయ్యాలటువంటి ఉబలాట, ఆతురత, కుతూహలం ఇదంతా చూసిన వెంటనే మీరేం భయపడొద్దండి అని చెప్పి తన యొక్క బాణంతో అక్కడ ఉన్నటువంటి పర్వతాన్ని ఛేదించగా అచ్చటి నుండి పెల్లుబికిన ఆ నీరు వెలువడుతుండగా దానిని ఆకాశగంగగా భావించి తిరుమల నంబి వారి ఇక మీద నుండి ఇక్కడ నుండే కైంకర్యాన్ని, తీర్థ కైంకర్యం చెయ్యండి ఆదేశించారు. అందువల్ల తిరుమల నంబి వారికి తాత అని పిలిచారు సాక్షాత్ వెంకటేశ్వరుడు. సంస్కృతంలో తాత అనే శబ్దానికి తండ్రి అని అర్థం. చిన్నపిల్లల్ని మనం ఓ తండ్రి అంట, పెద్దవాళ్ళని తండ్రి అంట. అదే ప్రకారంగా వీరిని తండ్రి అన్నారట సాక్షాత్ వైకుంఠాధిపతి వెంకటాచలపతి. అందువల్ల వీరి యొక్క తిరుమల నంబి వారి యొక్క తని అని ప్రత్యేక శ్లోకంలో పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకార ఉత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్ అని చెప్తూ ఉంటారు. పితామహస్యాపి పితామహాయ, పితామహుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి కూడా ఈ తిరుమల నంబి వారు తాత అవుతున్నారట. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క తండ్రి ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు ఎవరినైతే తండ్రి అని పిలిచాడో అతడు బ్రహ్మదేవుడికి అక్కడ తాత కదా. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ప్రాచేతసు నుండి వాల్మీకి భగవంతుని యొక్క ముఖారవిందం నుండి వెలువడినటువంటి శ్రీమద్ రామాయణ కాలక్షేపాన్ని అంతటినీ కూడా జగదాచార్యులైనటువంటి భగవద్ రామాదుల వారు తిరుమల నంబి వారి ద్వారా విన్నారట. శ్రీభాష్యకారులకు ఉత్తమ దేశికులు అంటే ఆచార్యులుగా వెలుగొందేటువంటి శ్రీశైల పూర్ణాయ నమో నమస్తాత్ అని చెప్తూ ఉంటారు.
అందువల్ల ఆ తిరుమల నంబివారు ఆ భగవంతునికి తీర్థకైంకర్యం చేశారట, పుష్పకైంకర్యం చేశారట, మంత్రపుష్పకైంకర్యం చేశారట, వేదపాలన కైంకర్యం చేశారు. ఆనాటి నుండి సాక్షాత్తు దేవదేవుని యొక్క దివ్య వదనారవిందం నుండి వెలువడినటువంటి ఆ మాట తాత అనేటువంటి మాట ఆ వంశీయుల్ని తాతాచారులుగా అక్కడ కీర్తించబడేట్టు చేసింది. కనుక ఇప్పటికీ కూడా తోళప్పాచారులు తాతాచారులు అనేటువంటి వారు ఈనాటికి కూడా ప్రతినిత్యం ఆకాశగంగ నుండి 3 బిందెల నీళ్లను తెల్లతెల్లవారి వెళ్ళి తీసుకుని వచ్చి భగవంతునికి సమర్పిస్తూ ఉంటారట. తెల్లవారి తోమాల సేవకు 1 బిందె అయితే, మధ్యాహ్నిక ఆరాధనకు 1 బిందె అయితే, సాయంకాల ఆరాధనకు 1 బిందె అని ఇలా పెట్టుకున్న అందువల్ల ఆ తిరుమల నంబి వారి యొక్క దివ్యమైనటువంటి ఆదేశంతో ఆజ్ఞతోనే భగవద్ రామానుజుల వారు ఈ తిరుమలలో ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా సువ్యవస్థితం చేశారు అన్నారు. దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి వారి సన్నిధి ఉన్నది. ఒకనొకప్పుడు తిరుమల నంబి వారి సన్నిధి నుండే బ్రహ్మోత్సవ సందర్భంలో దివ్య ప్రబంధం యొక్క ప్రారంభం కూడా జరుగుతూ ఉండేది. అక్కడ బ్రిడ్జి ఉన్నందువల్ల ఇప్పుడు కొద్దిగా దాటి చేస్తున్నారు. అందువల్ల ఇటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య బ్రహ్మోత్సవాన్ని మనం అందరూ కూడా వీక్షించి ఆచార్యుని యొక్క అనుగ్రహంతో అచ్యుతుని యొక్క కృపా కటాక్షములకు పాత్రులవుదాం. గురుగారు, తిరుమల నంబి శ్రీవారికి చేసినటువంటి కైంకర్యం గురించి, ఏడుకొండల యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా తెలియజేశారు. అలాగే గురువుగారు, మీరు కూడా తిరుమల క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను, ఆవిర్భావం గురించి, అలాగే తిరుపతి తిరుమల గురించి విశేషాలను మీరు ఇరువురు కూడా మాతో చాలా చక్కగా పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు గురువుగారు. ఈనాటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమం చూశారు కదా. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.